బీజేపీ కాపులు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలని కోరుకుంటున్నారా? ఒకవేళ అదే జరిగితే వైసీపీ కాపులందరూ కూడా జగన్మోహన్ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడానికి బయటకు వచ్చేస్తారా అనే డౌట్ అయితే ఇప్పుడు వస్తుంది. లక్ష్మి గారు, తెలుగు సాహిత్యంలో ఇద్దరు రచయితలు ఉన్నారు, ఒకటి మహాకవి శ్రీశ్రీ, రెండు కృష్ణ శాస్త్రి. ప్రపంచం బాధ శ్రీశ్రీదైతే కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచానిది అంటారు. శ్రీశ్రీ తన ప్రపంచ బాధని తన రచనల్లో చూపిస్తాడు, కృష్ణ శాస్త్రి తన బాధని రచనల్లో ప్రజలకు ఇస్తాడు. అలాగనే రాష్ట్ర ప్రజలందర బాధ ఏమో రాష్ట్ర సంక్షేమం గురించి బాగు చేయండి మహాప్రభు. రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి, విశాఖ ఉప్పు కావాలి, హోదా కావాలి, ఈ పన్నులు తగ్గించండి, ఇది మా బాధ. ప్రభుత్వ వైసీపీ బాధ ఏమో ప్రతిపక్షాలు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ నాలుగు చేసుకుంటాడా లేదా మనం చేద్దామా, ఇది వైసీపీ బాధ. హనుమంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడనివ్వండి. మేడం, మేము మాట్లాడని విషయాల్లో పెళ్లిళ్ళ గురించి మాట్లాడలేదు. వైసీపీ పరువుని అధికార ప్రతినిధిగా చెప్తున్నారు. ఇంకెవరికి సార్, ఇంకెవరికి ఎవరు మాట్లాడలేదు? మీ ఛానల్లో ఈ కండువ చూపించారా? మీ ఛానల్లో ఈ కండువ చూపించారా? మీకు ఒక ఛానల్ పత్రిక, మళ్ళీ మీకు ఒక అధికార ప్రధాని మాట్లాడేది వినండి, మాట్లాడేది వినండి. పవన్ కళ్యాణ్ మీకు పరిపాలన కాపాడాలి. హనుమంత్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారి దగ్గర కాపలా కాయండి, పోయానికి పియ్యగా పని చేయండి. హనుమంత్ రెడ్డి గారు, ఒక సెకండ్ ఆవిడ హనుమంత్ రెడ్డి గారు, బాలకోట గారు ఆయన మాట ఆయన మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మేము మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర మేము కాపలా కావాల్సిన అవసరం లేదు. ఆయన కాపలా కావాల్సింటే కాసుకోమని చెప్పి. హనుమంత్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు పేరు గురించి వైసీపీ మాట్లాడలేదా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారండి స్వయంగా పెద్ద సభలో. చెప్పండి బాలకోటి గారు, చెప్పండి. లక్ష్మి గారు, ఆఖరికి నా నోటి నుంచి లక్ష్మీరెడ్డి అనే పేరు కూడా వస్తుంది. ఆ పరిస్థితి కూడా తెచ్చారు వైసీపీ నాయకుల పరిపాలన. ఏంటండి, చంద్రబాబు నాయుడు గారు నా నోటి నుంచి లక్ష్మీరెడ్డి అనే పేరు వస్తుంది? వైసీపీ నాయకుల యొక్క మాటలు ఆ పరిస్థితి వస్తున్నారు రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటే దాన్ని అటాక్ చేసి అమరావతిలో పిచ్చుకురోకూడదా? లక్ష్మి గారు, పిచ్చుకోకంటే ఏంటి? ఆ పదానికి పేటెంట్ రైట్ ఎవరిది? ఆ పదానికి పేటెంట్ రైట్ ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారుగా లేదా ప్రతిపక్ష పార్టీలుగా? ఏమన్నాడండి పవన్ కళ్యాణ్, ముడిముడి అడుగు వేసుకునే నాయకులు మీరు ఇవ్వచ్చు కదా కాపుకు ముఖ్యమంత్రి పదవి అన్నారు, ఇవ్వండి. వైసీపీ పార్టీ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి చేశారు కదా నాలుగేళ్ళు, ఆ మిగిలిన ఏడాది కాపులు కవ్వండి ముఖ్యమంత్రి పదవి అని అన్నాడు ఆయన. మీకు ప్రేమ ఉంటే కాపుల మీద తప్పే ఉంది, తప్పే ఉంది. లక్ష్మి గారు, ఇవ్వండి కాపులకు ముఖ్యమంత్రి పదవి. ఆయన పొత్తు పెట్టుకుంటాడా, కలుసుకుంటాడా, వాచేసుకుంటాడా, మీకెందుకండి చర్చ? ఎందుకు చర్చ? మీకు 175 అన్నారు, 175 వస్తాయి, అందరు కలిసినా ప్రాబ్లం లేదన్నారు. ఓకే, యు కెన్ ప్రొసీడ్. వాళ్ళు ఇద్దరు కలుస్తారా, ముగ్గురు కలుస్తారా, 10 మంది కలుస్తారా? మీరు మగ్గలేరు కదా 100 మంది ఒకేసారి పంపన్నారు కదా మొన్నటి దాకా, ఇప్పుడు వెళ్ళి మరి ఒక్కొక్కరిని పంపంటున్నారు.
బాలకొట్టయ్య గారు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మాట్లాడేది మమ్మల్ని టార్గెట్ చేసుకుని మాట్లాడినప్పుడు మేము ఖచ్చితంగా మాట్లాడతామని, నిన్నైనా మాట్లాడతాం ఎవరినైనా మాట్లాడతాం, వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ వేసినప్పుడు మేము సమాధానం చెప్పే పరిస్థితిలో మేము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా చెప్తాం. మేము చెప్పొద్దంటే ఎలాగా, మేము చెప్పొద్దంటే ఎలాగా, మమ్మల్ని విమర్శించేప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్తాం. ప్రతిపక్ష పార్టీ నువ్వు నువ్వు